మెగా అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ పుస్తకం ఏ ఇంతకుముందే వినాయకరావు రాసినటువంటి ఒక పుస్తకం 3 లక్షల రూపాయలకి ఇచ్చేసినటువంటి వేలంపాటలో పోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వేలంపాట నేను స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా సర్కారు వారి పాట అంటే ఈనాటి సభ అధ్యక్షులు, ఈనాటి హోస్ట్ అయినటువంటి టి సుబ్బరామరెడ్డి గారిని సర్కారుగా భావిస్తూ సుబ్బరామరెడ్డి గారి సర్కారు పాట, సర్కారు వారి పాట 50,000 రూపాయలు. సో నౌ లెట్ అస్ గో. ఓ వివి వినాయక్ గారు, వివి వినాయక్ గారి పాట 1 లాక్. 1 లాక్ వివి వినాయక్ గారి పాట. నెక్స్ట్ వివి వినాయక్ గారి పాట, అల్లు అరవింద్ గారి పాట ఎంత ఉంటుందో మనం చూద్దాం. అల్లు అరవింద్ గారు పాడితే దాంట్లో మజా ఉంటుంది. అండి సార్, 2 లాక్స్ అల్లు అరవింద్ గారి పాట. అల్లు అరవింద్ గారి పాట 2 లాక్స్. ఈ పైన వీళ్ళని ఇద్దరు వదిలేద్దాం, ఎందుకంటే ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పాడుకున్నారంటే ముందు జనంలోంచి కూడా వస్తే బాగుంటుంది. ఐ వాంట్ సంబడి టు కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద ఫ్యాన్స్ ఆర్ ద ఫ్రమ్ ద పబ్లిక్ వస్తే బాగుంటుంది. అప్పటిదాకా దీన్ని రిజర్వ్ చేస్తాను 2 లాక్స్. వెల్కమ్ 2 లాక్స్ అల్లు అరవింద్ గారి పాట. వా సార్, మీ పేరండి? ఏమండి? మహేష్ గారు, కర్ణాటక చింతామణి నుంచి వచ్చినటువంటి చిరంజీవి గారి ఫ్యాన్ మహేష్ గారు. 2,25,000 రూపీస్ 2,25,000 రూపీస్ 2,25,000 రూపీస్ 2,25,000 రూపీస్ 1వసారి 2,25,000 చింతామణి నుండి వచ్చినటువంటి మహేష్ గారి పాట. 2వసారి 2.5 ప్రొలాంగ్ అవుతుంది అనుకున్నాను, కానీ మంచి రేటు పలికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2,25,000కి చింతామణి గారికి, మహేష్ గారికి ఈ పాటని మనం అందజేస్తున్నాం బుక్ని. మహేష్ గారు కంగ్రాచులేషన్స్. దిస్ విల్ బి ఎ మెగా మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ సార్. ఆయన అభిమానిగా, చిరంజీవి గారు అభిమానిగా, రామ్ చరణ్ గారు అందరూ పార్టిసిపేట్ చేసి పుస్తకాన్ని రామ్ చరణ్ గారు అందజేస్తున్నారు. సార్ గోపాల్ గారు ముందుకు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.